శైలజ అనే చిత్రం ప్రొడ్యూస్ చేసి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. దానికి సంబంధించిన వివరాలు తెలియపరచడానికి అట్లాగే లోగో లాంచ్ చేయడానికి ఇంతమంది మిత్రులు కలవడం జరిగింది వాళ్ళ. సో ఫిల్మ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యి రీ రికార్డింగ్ స్థాయిలో స్టేజ్లో ఉంది. మా కెరీర్లో చాలా సినిమాలు చేశాను నేను. కొన్ని కమర్షియల్గా సక్సెస్ అవుతాయి, కొన్ని కమర్షియల్గా కాకపోవచ్చు. బట్ ఏ సినిమా చేసినా ఇది నా సినిమా అని గర్వపడేలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దిస్ విల్ స్టాండ్ ఇన్ దోస్ లెవెల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే సినిమానే అని భావిస్తున్నాను నేను. దిస్ ఏ వండర్ఫుల్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఇమోషన్స్ అండ్ విచ్ కెన్ బి వ్యూడ్ బై యూత్ అండ్ ఫ్యామిలీస్ బేసికలీ. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, సమీర్ రెడ్డి గారి కెమెరా కానీ, తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు, హీఈస్ ఎ బిగ్ అసెట్ టు అస్. హీ హాజ్ డన్ ఎ వండర్ఫుల్ ఎడిటింగ్ ఫర్ దిస్. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక ఎడిట్ ఇంపార్టెన్స్ అనేది చాలా పర్టికులర్గా గమనించాను. ఇందులో ఎంత నష్టపోయాం శ్రీకర్ ప్రసాద్ గారు లేకపోకుండా నేను, ద వే హీ హాజ్ ప్రజెంటెడ్ ద ఫిలిం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ టెక్నీషియన్స్. ఎప్పుడు లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఈ కిషోర్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అతను ఎవరో కూడా తెలియదు, ఒక 15 నిమిషాల పాటు కథ చెప్తానండి అన్నాడు. చాలా చిన్న పాయింట్గా చెప్పాడు, చాలా బాగుంది ఇది, అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్గా అనిపించింది నాకు. ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో చూసే కొన్ని సంఘటనల్ని ఆధారం చేసుకుని చేసిన కథ. రామ్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు బాగా, బట్ ఇందులో ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు డెవలప్ చేయి కిషోర్, నాకు 100% నచ్చిన తర్వాత మనం బాబుకి చెప్దాం, రామ్కి చెప్దాం. ఇఫ్ యూ లైక్స్ ఇట్ విల్ ప్రొసీడ్, అంటిల్ దెన్ ఐ కెనాట్ గివ్ యూ ఎనీ అష్యూరెన్స్ అని చెప్పాను. చాలా చక్కగా మలుచుకొచ్చాడు కదా 3 నెలల తర్వాత. రామ్కి వినిపించగానే చేద్దాం పెద్దన్న గారు, చాలా బాగుంది, కొంచెం టైం తీసుకుని వర్క్ చేసుకుందాం అని అన్నదాని మీద, అతను ఆల్మోస్ట్ 1 ఇయర్ స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుని, వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ లాస్ట్ ఏప్రిల్. అండ్ అవుట్పుట్ గురించి ఎక్కువ చెప్పడం అందరూ చెప్పేది, బట్ వీ హ్యావ్ డన్ 2 అవర్ సాటిస్ఫాక్షన్. నాకు బాగా గుర్తు, ఎప్పుడో ఒకసారి నువ్వే కావాలి చేసే టైంలో, ఎప్పుడు ఈనాడు బాపినేడు గారితో మాట్లాడతా, సార్ మాకున్న శక్తి మేరకు ఈ సినిమా చేసాం, ఎంత సక్సెస్ అవుతుందో మాకు తెలియదు. అట్లాగే ఏ సినిమా సక్సెస్ పరిధి కూడా ఎవరు చెప్పలేము. శ్రీమంతుడు అంత సక్సెస్ అవుతుందని బోసే చేసినప్పుడు అలా అనుకోపోయి ఉండొచ్చు. జస్ట్ లైక్ దట్ వీ విల్ పుట్ ఇన్ అవర్ ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. హోప్ వీ బి ఏబుల్ టు రిలీజ్ ఇట్ ఆన్ 1st of January వితౌట్ ఎనీ ఇష్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఇంతకుముందు స్రవంతి మూవీ సినిమాలు ఎట్లా ఆదరించారో దీన్ని తప్పకుండా అలాగే ఆదరిస్తారు నమ్మకం అయితే నాకుంది. ఈ సినిమాలో రామ్ గురించి నేను ఎక్కువ చెప్పడం బాగుండదు. డెఫినెట్గా ఆడియన్స్ వుడ్ సర్టన్లీ ఫీల్ హ్యాస్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్, లైక్ ఏ బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ వెరీ నోబుల్ క్యారెక్టర్ హ్యాస్ డన్ ఇన్ దిస్, మెయింటైనింగ్ ది హీరోయిజం లెవెల్స్ అండ్ ఆల్. అండ్ ఇట్ వుడ్ సాటిస్ఫై హిస్ ఫ్యాన్స్ ఆల్సో టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ కంటెంట్. థ్యాంక్ యూ ఆల్. శైలజ ఇస్ ది నేమ్ ఆఫ్ ఎ గర్ల్. సో వాట్ హ్యాపెన్ బిట్వీన్ దెమ్. దీనికి ఒరిజినల్గా వర్కింగ్ టైటిల్గా వేరే కథ అనుకున్నాం. హీరో క్యారెక్టర్ పేరు ఇందులో హరి, సో అతనికి సంబంధించిన కథ. బట్ ఫర్దర్గా అనుకున్న దాంట్లో ఇట్స్ ఎ స్టోరీ రిలేటెడ్ టు బోత్ ది బాయ్ అండ్ ది గర్ల్, సో వై నాట్ వీ హ్యావ్ అస్ నేను శైలజ, విచ్ విల్ బి మోర్ అట్రాక్టివ్ అని అనిపించింది మాకు. సో నేను అంటే హీరో, తన కథ తన పాయింట్ ఆఫ్ వ్యూలో, నాకు ఐ మేకి మధ్య జరిగిన కథ ఏంటనేది చెప్పడం. యాజ్ ఐ సెడ్, వీ హావ్ నాట్ చేంజ్ ది టైటిల్, దట్ వాజ్ ఓన్లీ వర్కింగ్ టైటిల్ విచ్ గాట్ సమ్ హవ్ లీక్డ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ రైటింగ్. అంటే ఒకే హీరో, ఒకే బ్యానర్, ఒకే మ్యూజిక్ డైరెక్టర్, సిమిలర్ పీటర్ హైన్స్ రెండిట్లో చేయటం, ఆడియన్స్ కన్ఫ్యూజన్ రాకూడదు కదా అని చెప్పేసి శివం వర్కింగ్ టైటిల్ హరికథ అని పెట్టాం. అందుకని ఇప్పుడు బ్రాకెట్స్లో వర్కింగ్ టైటిల్ అని చెప్తా ఉన్నా. ఏదో అడుగుతున్నారు, సెంటిమెంట్ అంటే యాక్చువల్గా అండి ఏ సినిమాకి అయినా వాళ్ళ ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఒక్కొక్క డేట్, ఒక దసరాకి రిలీజ్ చేద్దాం, సంక్రాంతికి రిలీజ్ చేద్దాం, లేకపోతే ఉగాదికి రిలీజ్ చేద్దాం అనుకుంటాం. నేను జనవరి 1 రోజున రఘువరం రిలీజ్ అయినప్పుడు అన్ని థియేటర్లకు వెళ్ళి చూశాను. ద వే ఆడియన్స్ ఫర్ కమింగ్ టు థియేటర్స్, టోటల్గా ఫ్యామిలీస్ అందరూ కూడా సంవత్సరం మొదటి రోజున ఒక చక్కటి అనుభూతి కోసం వస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు. సో ఐ థాట్ ఇట్ హ్యావ్ రియల్లీ గుడ్ ఓపెనింగ్స్ రిలీజ్ డేట్. సో దట్స్ వెరీ అప్రోప్రియేట్ డేట్ అని అనిపించింది.
తర్వాత వెళ్తే ఇంకా సంక్రాంతి సినిమాలు ఏమైనా ఉంటే దిస్ ఈజ్ ఏ ఫిల్మ్ విచ్ ఫిట్స్ ఇన్ ఫర్ జనవరి ఫస్ట్ రిలీజ్ జస్ట్ లైక్ రఘువర్న్ వాజ్ రఘువర్న్ బీటెక్ కూడా అట్లాగే చక్కటి కథతో బయటకు వచ్చిన సినిమా అది. ఓకే ఇవి అంత అబ్జర్వేషన్ అయితే అంటే ఇంతకుముందు యాబ్స్ట్రాక్ట్గా పెట్టి ఎందుకంటే ప్రేమ అంట సో అందులో ఎందుకంటే ప్రేమ అంట వాట్ వాట్ డస్ ఇట్ మీన్ సి వాట్ ఎవర్ ది హీరో హ్యాస్ డన్ వాజ్ ఫర్ ది గర్ల్ అందులో తమన్నా కోసం చేసింది అఫ్కోర్స్ ఎస్ అఫ్కోర్స్ ఎస్ యాక్చువల్గా అండి పాటల కోసం పాటలు ఉండవండి ఇందులో పాటల్లో కథ నడిపే ప్రయత్నమే చేసాం సో అందులో అందుకే దీనికి విదేశాలు వెళ్ళి ఏదో అద్భుతం లొకేషన్స్ పాటలు చేసేసాం అని అనిపించుకోకుండా సినిమాకి ఏది అవసరం అదే చేసాం. స్రవంతిలోని స్పెషాలిటీ అని మీరు అడిగితే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా లాగానే అవే చేసుకుంటూ వచ్చాం ఇన్నాళ్ళు. ఇది కూడా డెఫినెట్గా అందరూ సకుటుంబ సమేతంగా సో యూ నీడ్ నాట్ హెజిటేట్ టు గో విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైనా అండి బయటకు వెళ్ళిన తర్వాత చిన్న అనుభూతి వెళ్ళాలని నా అభిప్రాయం. బహుశా ఒకటి రెండు సినిమాలు నేను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, వాటిని ఆడియన్స్ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ వెన్ ఎవర్ దే ల్యాక్ దట్ ఆ అనుభూతితో వెళ్ళలేనప్పుడు డెఫినెట్గా. బట్ ఈ సినిమా ఆ అనుభూతిని మిగులుస్తుందని నా సంపూర్తి విశ్వాసం అండి. అట్లాంటి ఆలోచన ఎప్పుడో లేదండి, ఎందుకంటే హీఈస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. సో సలహా అడిగినప్పుడు ఇవ్వటమే తప్పితే మనం అంతటా మనం అండ్ ఇట్స్ నెవర్ మై హ్యాబిట్ టు సిట్ నెక్స్ట్ టు ది మానిటర్, ఐ నెవర్ డూ ఇట్ అండి. ఏమైనా ఉంటే ఆఫీస్ రూమ్లో కూర్చుని డిస్కస్ చేసుకోవడం తప్పితే. సో డైరెక్టర్కి ఉండే స్వేచ్ఛని ఎప్పుడు కూడా హరించకూడదు, ఎందుకంటే ఇట్ ఇస్ బ్రెయిన్ చైల్డ్, అతని విజువలైజేషన్. మీరు చూసింది నేను చూడలేను, అతను చూసింది నేను చూడలేను. సో ఐ షుడ్ నాట్ ఇంపోజ్ అనేది నా పాలసీ ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా. దెర్ బి ఇన్వాల్వ్మెంట్ అండి, దెర్ నెవర్ బి అన్ ఇంటర్ఫీరియన్స్. దట్స్ హౌ ఐ హావ్ మేడ్ మై ఫిలిమ్స్ అండ్ దట్స్ హౌ ఐ విల్ మేక్ మై ఫిలిమ్స్. అందరికీ నమస్కారం. ఒకే సంవత్సరంలో మూడుసార్లు ఇక్కడ కూర్చుంటాను అనుకోలేదు, ఫస్ట్ టైం. నేను శైలజ ఫస్ట్ హరికథ అంటే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం, అది శివము ఇది రెండు చేస్తున్నప్పుడు కన్ఫ్యూషన్ రాకూడదని పెట్టాం అది. అండ్ ఫస్ట్ హరికథ అనుకున్నప్పుడే వి థాట్ ఆఫ్ చేంజింగ్ ది టైటిల్, బట్ కన్ఫ్యూషన్ రాకూడదు కదా అనుకున్నాం. అండ్ ఆఫ్టర్ వీ వాచ్ ద ఫిల్మ్ వి థాట్ నేను శైలజ వుడ్ బి అ వెరీ యాప్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో అసలు అన్నీ చాలా ఒక కొత్త ఫీలింగ్ కలిగింది నాకు, ఎందుకంటే అన్ని కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉంటే ఇట్స్ మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఎక్కువ ప్లే చేస్తూ ఉన్నాను, కానీ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ ఇస్ టు యాక్ట్ రియలిస్టిక్ అనిపించింది. అంటే కిషోర్ కూడా ఎక్కువ ట్రై చేయకండి, మీరు జనరల్గా బయట ఎలా ఉంటారో అలా చెప్పేసేయండి అనేవాడు. సో జనరల్గా చెప్పేసేవాడు, మళ్ళీ ఓకేనే నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయాడు. అండ్ ఓకేనా కాదా నాకు కరెక్ట్గా మామూలుగా ప్రాక్టీస్ కూడా చేయలేదు చెప్పేసాను కిషోర్ పర్లేదు అంటే న్యాచురల్గా ఉందండి అలాగే చేసేద్దాం అన్నాడు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద అవుట్పుట్ ఐ వాజ్ రియలీ సాటిస్ఫైడ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే అసలు చాలా ఫాస్ట్గా జరిగింది. పెద్దంగా చెప్పినట్టు ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. నా కెరియర్లో జనరల్గా ఒక షెడ్యూల్ అవుతుంది సినిమా 55 డేస్ అంటే, సో 55 డేస్లో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ద అవుట్పుట్ ఇస్ ఫినామినల్, సమీర్ రెడ్డి గారు కానీ దేవి కానీ ద అవుట్పుట్ దేవ్ గివెన్. అండ్ January 1st రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో యా లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. క్వశ్చన్స్? నాకు క్యారెక్టర్ ఇప్పుడు నేను శైలజ అనే దానికి బేసిక్గా సినిమా కూడా వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుద్దండి. హీరో తనకు అంత ఏదండి ప్రేమించడంలో ఇంకేం చేస్తూ ఉంటారు నేను సినిమాలో డీజే అండి, సినిమాలో డీజే నైట్ క్లబ్లో పనిచేసే డీజే. సో క్యారెక్టరైజేషన్ కూడా అందరూ జనరల్గా డబ్బులు తగలేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు, నేను అక్కడ డబ్బులు సంపాదించడానికి వెళ్తూ ఉంటాను అని చెప్పేసి తాగు. అండ్ కిషోర్ ఇస్ రిటన్ సమ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కూడా. అండ్ ప్రేమించడం అంటే ప్రేమించడమే చేస్తాను, బట్ ఆడియన్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని సినిమా వద్దది, ఎందుకంటే వెరీ రియలిస్టిక్. ఇప్పుడు అన్ని కమర్షియల్ సినిమాలు అయిపోతున్నాయి, చాలామంది కంప్లైంట్స్ ఎక్కువ వినటం జరిగింది. సేమ్ అదే విలన్స్ని ఫూల్ చేయడం, సెకండ్ హాఫ్ ఇంట్లో వెళ్ళి ప్రమాణం కామెడీ లాంటిది చేయటం, సో అన్నీ కాకుండా చాలా ఫ్రెష్గా ఉండే కథ అవుతుంది. లేదండి నాకు వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ సాఫ్ట్గానే కనపడతాడు క్యారెక్టరు,
కానీ ఎక్కడో చిన్న పంచ్ ఉంటుంది అంటే ఓ అరిసి డైలాగ్ అసలే ఉండవు అంటే ఎక్స్పెక్ట్ చేయని పంచెస్ ఉంటా ఉంటాయి అన్నమాట సో అది మీ సినిమా చూస్తే అర్థమవుతుంది ఐ లవ్ ద స్లైట్ బ్యాలెన్స్ అనేది బాగా నచ్చింది కిషోర్ నరేజ్ చేసినప్పుడు అంటే మాసెస్ కూడా కనెక్ట్ అవుతారు ఇంత క్లాస్ క్యారెక్టర్ అయినా సరే పాయింట్ చెప్పాను మాక్సిమం ఈ సినిమా అనేది ఒక సినిమా లాగా ఎక్కడ కూడా కమర్షియల్గా కానీ లేకపోతే ఈ సినిమా అనిపించకుండా మోర్ అసలు రియలిస్టిక్గా ఉండేలా ప్లాన్ చేద్దామన్న ఉద్దేశంతో ప్రతి సీన్ కూడా చూస్తుంటే క్యారెక్టర్లు కనపడతారు తప్ప ఆ క్యారెక్టర్లు బయట వచ్చి ఇది ఒక సినిమా అన్నట్టు ఎక్కడ లేకుండా చాలా రియలిస్టిక్గా ఉండేలాగా స్క్రిప్ట్ రాయడం జరిగింది డైలాగ్స్ కూడా ఏదో పంచ్ కోసం లేకపోతే ఏదో మనం ఒక రైమింగ్ ఇలా కాకుండా రియల్ లైఫ్లో మనం ఎలా మాట్లాడతాం సో నేను అలాగే మొత్తం రాయడం జరిగింది సో ఇది ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిన్న చిన్న ఎమోషన్స్ డెఫినెట్గా అందరు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి చాలా క్యారెక్టర్లు చూస్తుంటే కూడా నేను ఇక్కడ నేను చూశాను ఇది నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను అలా చాలా వరకు అనిపించే సీన్స్ అన్నీ కూడా ఉంటాయి సో చాలా బాగా వచ్చింది సో మనం అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్టు రావడానికి బ్యానర్ క్యాస్టింగ్ అండ్ మంచి టీం కావాలి సో ఇవన్నీ పర్ఫెక్ట్ కుదరడం వల్లే ఈరోజు సినిమా అంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది హీరో గారు నాకు ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు మెసేజ్ పెట్టారు ముందు నైట్ కిషోర్ నేను ఇప్పటిదాకా చేసినట్టు కాదు ఈ సినిమా మాత్రం క్యారెక్టర్ నేను వచ్చేస్తాను లొకేషన్కి ఒక క్యారెక్టర్ నీకు ఎలా కావాలో అలా వెళ్దాం మనం ఒక దీన్ని ఏదో మనం కొంచెం అలా ఏం కాకుండా నువ్వు ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నావో దాన్ని అలాగే ఫాలో అవుతా ఉన్నారు సో ప్రతి విషయం కూడా సార్ కానీ హీరో గారు కానీ నాకు ది గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ నేనేమైతే అనుకున్నానో అది 100% రావడానికి కారణం వాళ్ళ సపోర్టే సో తర్వాత టెక్నీషియన్స్ సమీర్ రెడ్డి గారు ఫోటోగ్రఫీ అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు సో వీళ్ళందరూ దే సపోర్టెడ్ మీ అలాట్ సో అందరం కూడా ఇది మా సినిమా అందరం ఇది మన సినిమాని ఒక టీంలా ఫామ్ అయ్యి చేసాం తప్ప ఇక్కడ ఎవరు కూడా నేను డైరెక్టర్ అని లేకపోతే ఇలా ఈగోస్ ఏం లేకుండా ఒక మంచి అవుట్పుట్ కోసం అందరం కలిసి ఒక టీంలా పనిచేసాం సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అండ్ క్యాస్టింగ్ కీర్తి హీరోయిన్ అండ్ సత్యరాజ్ గారు రోహిణి గారు ప్రగతి గారు సో వీళ్ళందరూ కూడా దే డన్ వెరీ గుడ్ జాబ్ ఎక్కడ కూడా మీ సినిమా చూస్తుంటే ఒక క్యారెక్టర్లు కనపడతారు ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసినట్టు ఉంటుంది తప్ప దాని పరిధిని దాటి ఎక్కడ ఉండదు సో డెఫినెట్గా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ అందరూ కానీ చక్కగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా వద్ది మీ అందరికీ సినిమా నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాను సినిమాలని ఎన్నిసార్లు చూపిస్తారో ఏంటో కోన వెంకట్ ఉదయనందనవనం డైరెక్షన్ లో కూడా కోన వెంకటే కనిపించారు నేను కామెంట్ చేయకూడదు ఐ యామ్ ష్యూర్ దే గోయింగ్ త్రూ సో మచ్ దట్ ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ మీ టు జస్ట్ సే ఇట్ నౌ సో ఐ జస్ట్ హోప్ వి జస్ట్ ప్రే ఫర్ చెన్నై అండ్ ఐ హోప్ దిస్ Thank you.